అన్నా జగనన్న, జగనన్న నయ్యి రోషిణి అభిత కాయ నయ్యి అన్న. 5 సంవత్సరాలు అయింది, మదరసాలకు నిర్వహణకి అవసరమైన ఆర్థిక సహాయం చేయట్లేదు. గతంలో సర్వశిక్ష అభియాన్ కాడించి ఫండ్స్ రిలీజ్ అయ్యి మదరసాలు ఏవైతే ఉన్నాయో మతపరమైన ఆచారాలు కొనసాగించుకోవాల్సింది, భారతీయులందరికీ స్వేచ్ఛ ఉందని, గతంలో ఇస్తున్న ప్రభుత్వాలని మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న ఆపేశారు, ప్రతి పథకానికి మీ పేరు జోడించుకొని ఇవ్వడం అలవాటే, ఆ రకంగా ఇచ్చినా కూడా బాగానే ఉంటుంది. గత 2023 మదరసాలకు సంబంధించిన ఆర్థిక సహాయం అందట్లేదు. 4 సంవత్సరాలుగా మేము దీన్ని పోషించడం కష్టంగా ఉంది, జీతాలు రావడం లేదు, మిడ్ డే మీల్స్ రావడం లేదు. అట్లనే ప్రభుత్వం వీటిని క్లోజ్ చేసిందా అంటే అనుకోవడానికి లేదు, జీవీకే కిట్స్ మాత్రం వస్తున్నాయి. మాకు బకాయిలు ఇప్పించకపోయినా పర్లేదు, ఇక్కడి నుంచి అయినా మాకు వచ్చేటట్టు చూడండి అని చెప్పి మదరసాకి సంబంధించిన మత పెద్దలు నన్ను జనసేన పార్టీ తరఫున సంప్రదించడం జరిగింది. ఈ ఒక్క మదరసాల విషయమే కాదు, మైనార్టీ ముస్లింకి సంబంధించిన ఏ ఒక్క పథకాన్ని కానీ ఏ ఆర్థిక సహాయాన్ని కానీ ఈ జగన్ ప్రభుత్వం ఇచ్చింది లేదు. గత జూలైలో మేడం వాళ్ళ సహకారంతో కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఈ మదరసాల నిర్వహణ సంస్థలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మన తాడేపల్లిగూడెంలో ఫైల్ వెళ్ళింది. అక్కడే జగనన్న నయ్యి రోషిణి పథకం ఆవిర్భావం అయింది. కానీ 8 నెలలు కలిసినా కూడా ఇప్పటికీ 1 రూపాయి ఫండ్ రిలీజ్ కాలేదు. ఇప్పటికి కూడా సంస్థల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత డబ్బుతో ఖర్చు పెట్టుకొని టీచర్స్కి జీతాలు అయితే ఏమి, పిల్లలకి మధ్యాహ్నం మీల్స్ అయితే ఏమి ఇస్తున్నారు. మేడం మాకు చెప్పారు, మా మతానికి సంబంధించిన ఆడపిల్లలను బయటకు పంపించేది ఉండదు, మదరసాలకు సంబంధించి మా మత సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నాము, దాన్ని కాపాడండి అని చాలాసార్లు మాతో చెప్పారు. ఈ విషయాన్ని జానీబాయికి దృష్టికి తీసుకొచ్చాను. తీసుకొచ్చి ఈ భారతదేశంలో సనాతన ధర్మంగా ఆచరిస్తున్న మత ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని యాజిటీజ్గా కొనసాగించాలని, మీరు ఒకసారి అక్కడికి సంప్రదించాలి, వాళ్ళ వాయిస్ మీ ద్వారా వినిపించాలి మన రాష్ట్రానికి అని చెప్పి కోరడం జరిగింది. వెంటనే గత వారంలో జానీబాయ్ గారు ఇక్కడికి వచ్చి 50,000 రూపాయలు తక్షణ సహాయం కింద ఇచ్చి, 4 సంవత్సరాల నుంచి ఏదైతే ఆర్థిక సహాయం ప్రభుత్వం తరఫున అందలేదో దాని తరఫున 50,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా దాదాపుగా 80 మంది ఉన్నాయి మదరసా ఈ మునర్వాస సంస్థలో. ఈరోజు బిడ్డలు 30 మందికే కుదించబడింది. దీన్ని కొనసాగించడానికి ప్రస్తుత సాయం కింద 50,000 రూపాయలు ఇచ్చారు. అదే రకంగా ఈ చిన్న ఇంట్లో ఇంతమంది పిల్లల్ని పెట్టుకొని నిర్వహించడం కష్టం కాబట్టి 10,000 రూపాయలు ప్రతి నెల నేను 1 సంవత్సరం పాటిస్తాను. ఈ లోపల గవర్నమెంట్తో మేము ఫైట్ చేసి మదరసాలకు ఏవైతే ఆర్థిక సహాయం అందాలో అది అందే విధంగా చేస్తానన్నారు. ఇది చిన్న సహాయం అనుకోవడానికి లేదు, వీరందరి తరపున ఆయన గలం వినిపించేటట్టు, ప్రభుత్వాన్ని స్ఫురింపజేసేటట్లు ఒక గుర్తింపు చర్య అని కూడా భావించాలి. జగనన్న ఇంకైనా నయ్యి రోషిణి పథకాన్ని అమలు చేసి వీరి ఆచారాలని నమ్మకాల్ని కాపాడుకోవాల్సిందిగా ఈ 4 నెలల్లో అయినా మీరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రాని పక్షంలో 4 నెలల్లో ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది. తప్పకుండా కూడా వీటిలన్నిటి కూడా మా ప్రజాప్రభుత్వం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి వీటిలన్నిటి కూడా సాధించే దిశగా పోరాటం చేస్తామని కోరుకుంటున్నాను.